జగన్ పాలనను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టాలనుకుంటే రాష్ట్రంలోనే 5 కోట్ల మందిపైన కేసులు పెట్టాల్సి వస్తుందని కామెంట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ పాలనపై గడప గడపలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని ట్వీట్ చేశారు. తెలంగాణలో రాజకీయాలు వేడెక్క ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. హస్తినలో ఆయన బీజేపీ పెద్దలను కలవనున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కాంగ్రెస్ లో చేరారు. ఈ మేరకు ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీసీఐడి ఏడీజీకి లేఖ రాశారు టీడీపీ నేత వల్లరామయ్య. సోషల్ మీడియాలో టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఇక ఏపీ పోలీసు అధికారులు కొందరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి దగ్గర కాల్పులు కలకలం రేపాయి. బైక్పై వెళ్తున్న యువకుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. యువకుడిపై 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలు కాగా వెంటనే నార్కట్పల్లి కామనేని హాస్పిటల్కు తరలించారు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాల్వపల్లి వద్ద లారీ భీభత్సం సృష్టించింది. జనాలపై దూసుకెళ్లిన లారీ 2 మహిళలను బలి తీసుకుంది. ఈ ఘటన కళ్యాణదుర్గం అనంతపురం ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుగా పేరొందిన భైరవాని తిప్ప ప్రాజెక్టు 6వ క్రస్ట్ గేటు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో వేదవతి నది పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. గంపలగూడెం మండలం వినగడప తోటమాల మధ్య ఉన్న కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నూజివీడు విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో వరదతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 7-9 మధ్య అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, 8-9 తేదీల్లో 20 సెంటీమీటర్ల పైన అత్యంత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామంలో పులి సంచారం కలకలం రేపింది. గ్రామంలో ఆవు దూడపై పులి దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకి గురవుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ సోదాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు అక్రమ భవన నిర్మాణాలు, వాటి అనుమతుల్లో టౌన్ ప్లానింగ్ విభాగం అవకతవకలపై దృష్టి పెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో 2వ సారి 3 గేట్లు పైకెత్తి నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగుల వరకు మట్టం ఉంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆర్టీసీ బస్సును క్రెయిన్ ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. డ్రైవర్తో పాటు 6 ప్రయాణికులకు గాయాలయ్యాయి. విశాఖ శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. అమ్మవారు బంగారు చీర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ మహిళలు మొక్కులు చెల్లించారు. సుప్రీంకోర్టుకు తదుపరి చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టేందుకు జస్టిస్ యూయు లలిత్ పేరును సిఫార్సు చేశారు సీజేఐ ఎన్వీ రమణ. జస్టిస్ లలిత్ పేరును సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.